మత్తయి చెప్పునాయన వచ్చిన మత్తయి 23 సార్ మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను పదవంతు గురించి ఇప్పుడు ఆజ్ఞగా ఏమి లేదు నాయన ఇస్రాయేలీలకు ఇవ్వబడినదే పదవంతు గివింగ్ చందా ఇప్పుడు క్రైస్తవులకు పదవంతు లేదు క్రైస్తవులకు ఇప్పుడున్న క్రైస్తవులకు క్రొత్త నిబంధన ప్రకారంగా దశం భాగాలు ఇవ్వటం అది ఇస్రాయేలుకే కానీ క్రైస్తవులకు కాదు. ఇక్కడ మత్తయి మార్కు లూకా యోహాను అనే ఈ నాలుగు సువార్తలు కూడా ఈ నాలుగు సువార్తలు పాత నిబంధన అనుసరించుచున్న యేసుక్రీస్తు వచ్చేసరికి ఉన్న యూదులకు చెబుతున్న మాటలు. ఏమన్నా క్రొత్త నిబంధన ఎప్పుడు ఆరంభమైంది? సంఘ ప్రారంభం పెంతకొస్తున్న దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత 3000 మంది బాప్తిస్మతో సంఘం ఆరంభమై వారికి అపోస్తలుల ద్వారా శిష్యుల ద్వారా వ్రాయించబడిన 27 అంటే ఇంక్లూడింగ్ మత్తయి మార్కు లూకా యోహాను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అవి. కనుక క్రొత్త నిబంధన ప్రకారంగా దేవునికి ఎంత ఇవ్వాలి అంటే దశం భాగం కాదు, దేవుని అవసరత, దేవుని పనికున్న అవసరతను బట్టి మొత్తాన్ని ఇవ్వాలి. ఇది దేవుని పని కొరకు నా వంతు ఇంతనివ్వాలి. అది చివరి దశ ఎంతంటే మన ప్రాణమైనా ఇవ్వాలి అవసరమైతే, కానుకిచ్చి తప్పించుకోకూడదు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నాగేశ్వరరావు హైదరాబాద్, నాగేశ్వరరావు హైదరాబాద్ చెప్పు నాయన. నాగేశ్వరరావు హైదరాబాద్ నాగేశ్వరరావు హైదరాబాద్ చెప్పు నాయన. నాగేశ్వరరావు హైదరాబాద్ ఓకే. పబ్లిక్లో ఎవరైనా అడగండి ప్రశ్న. అడుగు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరచటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండేరి. ప్రారంభ సంఘం అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 4వ వచనం అండి. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం 4వ వచనం మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. మత్తయి సువార్త 6వ అధ్యాయము నేడు చెప్పి ఎన్ని రిఫరెన్స్లు నన్ను రాసుకోమంటున్నావా? లేదు సార్, డౌట్ అడుగు, ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని వెళ్ళు. ఒకటి క్లియర్ చేసుకో ముందు ఏమనుకుంటున్నావు అంటే, ఇది ప్రార్థన యందును ఎడతెగక ఉండమని చెప్తున్నారు కదండి పేతురు గారు. ఇప్పుడు ఎక్కడ అడిగి ఎక్కడది అది? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42 నుంచి క్లియర్ చేసుకొని వెళ్ళు. నాకు 4 మెట్లు వేసి నన్ను ఎక్కించండి అంటే మొదటి మర్చిపోతాను నేను. అదే 6వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ప్రార్థన యందును ఎడతెగక ఉండండి అని చెప్తున్నారు కదా. ఏ సందేహం ఏంటి? మత్తయి సువార్త, అరే మళ్ళా మత్తయి సువార్త మార్కు సువార్త అంటావు. మొదటది క్లియర్ చేసుకో, మొదటి రిఫరెన్స్ చెప్పావు కదా, ఆ రిఫరెన్స్ మీద నీకు డౌట్ ఏంటి? చేయమంటున్నారు కదండి మొదటి ప్రార్థన యందు ఎడతెగక ఉండండి అంటున్నారు కదా. మత్తయి సువార్తలో అంటున్నారు 6వ అధ్యాయము మత్తయి సువార్త. మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయిసువార్త ఆరాధ్యం 8వ వచనం అండి. 8వ వచనం, మీరు తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. తెలియని అంటున్నారు కదండి, అన్ని తెలుసు కనుక మనలేదు ప్రార్థన చేయమంటుండే ఆయన. అది మరి ఎందుకు ఇలా రాశారు బైబుల్? మత్తయి గారికి బుద్ధి లేదా? అపోస్తలు గారు అసలు లోక గారికి బుద్ధి లేదా? అంతే కదా, మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించంటే వీళ్ళే కూర్చొని రాసేసారు ఆ పుస్తకం పెన్సిల్ కూర్చు పెట్టుకొని. బైబిల్ ఎలా కలిగింది? బైబిల్ ఎలా రాయబడింది? మొదటి పేతురు, పాత చదువు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి అధ్యాయమనే 20-21 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అందరూ తీయండి. ఈ ఇస్లాం వాళ్ళు ఇలాంటివన్నీ పట్టుకొని బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయంటున్నారు, ఎందుకంటే అర్థం కాదు వాళ్ళకి, వాళ్ళకి అర్థం కావట్లేదు. మొదటి పేతురు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి అధ్యాయం 20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పు. ఒకడు తన ఊహ కాదు, గప్ప గప్ప చదువు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు? ఏ ప్రవచనం 66 పుస్తకాల్లో ఏది ఏ మాట కూడా పుట్టదు. మొదట గ్రహించుకున్న వాళ్ళు ముందు తెలుసుకుంటారా నాన్న? ఎలైనగా, ఎందుకంటే ప్రవచనము, ఈ ప్రవచనం అనేది ఇప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, సొంత జ్ఞానాన్ని బట్టి ఊహను బట్టి రాసింది కాదు అది. కానీ మనుషులు, ఈ మనుషులు అనేవాళ్ళు ఉన్నారే 42 మంది సుమారు, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారు, ప్రకటన గ్రంథం వరకు మోషే నుండి యోహాను జబదే కుమారులో ఒకడైన యోహాను గారి వరకు 66 పుస్తకాలు. మొదటి పుస్తకాన్ని ఆదికాండం మోషే గారు రాస్తే చివరి పుస్తకాన్ని మళ్ళీ ఈ మధ్యలో సెల్ ఫోన్ నీకు నక్కు అది సెల్ ఫోన్ లాక్ చేయండి, సెల్ ఫోన్లన్నీ స్టాప్ చేసేయండి, తిమిరి కూడా తీసేయండి, స్విచ్ ఆఫ్ చేయండి, తిమిరి పెట్టకండి, మళ్ళీ మీకు ఎలా గోకినట్టు ఉంటుంది కింద నుంచి వైబ్రేషన్ తీసి పడేయండి. ప్రవచనం ఎప్పుడు మనిషిని ఎప్పుడు మనిషిని చిన్నబడి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మోషే నుండి శివదేవ్ కుమారులు ఒకటైన యోహాను వరకు దేవుని మూలముగా, దేవుని మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే దేవుడు చెబితే రాశారు వాళ్ళు. మరి మత్తయి గారు ఎందుకు అలాగే ఎడపెడ రాశాడు? మత్తయి ఒకలాగా రాసి లోకాభిషేక నాటకాలు ఏంటి? బైబిల్ అంత నాటకాలా? అంటే బైబిల్లో ఎవరు నోటుకు వచ్చినట్టు చెప్పిస్తే మనం ఎందుకు వినాలి? మరి అంతే కదా, మనం మన కోపం వస్తే అలాగే మాట్లాడతాం. మరి అంటే దేవుడు తప్పు చేస్తాడని అనుకుంటున్నాం మనం? మన బుర్రలోనే ఏదో దరిద్రం ఉంది, అది కరెక్షన్ చేసుకోవాలా? మన బుర్రలోనూ ఏదో దరిద్రం ఉంది. ఇస్లాముల బుర్ర నిండా దరిద్రమే, బైబిల్లో తప్పులు పట్టుకుందామని. అందుకే మన జోలికి రారు. దేదాత గారు చచ్చిపోయాడు ఆ జోలికి వచ్చి పాపం. జాగ్రత్తగా విను, మత్తయి సువార్త నుంచి మార్కు లూకా యోహాను సువార్త వరకు పాత నిబంధన కాలానికి చెందింది, యూదులకు చెందింది. పాత నిబంధన ఇస్రాయేలీలకు చెందింది. కనుక మీరు అడగండి అన్నాడు పాత నిబంధనలో. యెహోషువ అడిగాడు, సూర్యచంద్రులు ఆపేశారు. మోషే అడిగాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఏలీ అడిగాడు, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఆపేమారండి? కనుక వాటిని ఇప్పుడు ఎందుకు జరగవని మనం అనకూడదు. ఎందుకు జరగవు? జరగవు అంతే. ఆ రోజుల్లో వాళ్ళ చేత దేవుడు జరిగి ఎందుకు జరిగించంటే జనాలు చూసి నమ్ముతారని. కానీ వాళ్ళు చూసినా నమ్మలేదు. ఎర్ర సముద్రం పాయలైపోయిన ఇస్రాయేలీ నమ్మారా? పూరేడిపెట్టలు వచ్చే ముందు ఇంటి ముందు వాగిన తిని మారారా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యూదుల మధ్య చేసిన సూచక్రియలు చూసి వాళ్ళు నమ్మారా? ఆయన సముద్రం మీద నడిస్తే చూసి నమ్మారా? ఆయన కుంటివాణ్ణి బాగు చేస్తే నమ్మారా? చచ్చిపోయిన వాడిని లేపితే నమ్మారా? వీళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మే వ్యక్తులు కాదు వీళ్ళు. కనుక పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. సత్యం అసంపూర్ణంగా ఉన్నది వేరు, సత్యం పరిపూర్ణంగా వచ్చింది వేరు. సత్యం మొదట ఏమొచ్చింది? ఎంత ఇమ్మన్నాడు దేవుడికి? శ్రేష్టమని ఇమ్మన్నాడు. మొదట దేవుడికి ఎంత ఇమ్మన్నాడు? శ్రేష్టమని ఇమ్మన్నాడు. తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి దశం భాగం ఇమ్మన్నాడు. చూడండి ఎలా మారుకొని వస్తుందో బైబిల్, ఎలా మారి కాలాలు మారుతున్నప్పుడు
దేవుడు శాసనాలు కూడా మారుతున్నాయి. ఈ పరి ఈ ఈ ఈ మహాజ్ఞానం ఈ పరికరాన్ని ప్రపంచ క్రైస్తవుడికి ఎవరికి తెలియదు? ఇది ప్రపంచంలోని క్రైస్తవుడు అమెరికాలోనే ఎక్కడున్న దరిద్రులు ఎవరికి బైబిల్ సరిగ్గా తెలియకే ఇన్ని మతశాఖలు పుట్టాయి. ఏ వెళ్ళిపో, ఇన్ని మతశాఖలు పుట్టాయి ప్రపంచంలో, అర్థం కాలేదు ఎవడికి బైబిల్. ఏనైనా కనుక ఈ క్రొత్త నిబంధన ప్రారంభ పుస్తకాలు సువార్తలు యేసుప్రభు మరణించి తిరిగి లేవలేదు, ఇంకా లెగుస్తాడు చివరికి వెళ్ళేసరికి. కనుక యేసుక్రీస్తు ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చుతున్నాన్ని తలంచకండి, ఎందుకంటే నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రవక్తలు రాసిన లేఖనాల ప్రకారం నేను మరణించాలి, సమాధి చేయబడాలి, మూడో దినాన లేవాలి, అప్పుడు ధర్మశాస్త్రం పరిపూర్ణం అవుతుంది. అంతవరకు పరిపూర్ణం కాని జ్ఞానం ఉంది, అంతవరకు పరిపూర్ణం కాని జ్ఞానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం 9వ వచనం 10వ వచనం కొంత మట్టుకు ఎరుగుదుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9-10 వచనాలు 9వ వచనం 10వ వచనం మనము కొంతమట్టుకు ఎరుగుచున్నాము. అంటే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరానికే ఇంకా సత్యం పరిపూర్ణం కాలేదు. బాగా వినాలి ఈ పాయింట్. మీరు ఎవడో బైబిల్ ఎక్కడ ఉన్నది బయటికి తీసేసి ఎందుకురా, నీ మొదటి భార్యను వదిలేసి రెండో దాన్ని చేసుకున్న తప్పు కదా అని మన విజయప్రసాద్ రెడ్డి ఎవడనే ఓపీర్ అండి, ఓపీర్ గారి మీద మాట్లాడాడు. మొదటి రానేమో వస్తి, నేను ఆశ్వరుసుని వస్తీని వదిలేసి విస్తీర్ణం చేసుకున్నానట. అలా దరిద్రుడు పిచ్చినా కొడుకాడు. ఇప్పుడు అండర్గ్రౌండ్లో పోయాడు, వాడి మీద అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాలి, లేకపోతే బయటకు రాడు. లోపలికి పోయాడు, ఇప్పుడే మెసేజ్ పంపారు ఒకరు, మీ పుణ్యమానుడు లోపలికి పోయాడు బాబు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఆడ ఆర్థిక పరిస్థితి మీద కొట్టారు మీరు. బిన్ లాడన్ గారు అమెరికాకి ఎలాగ ఆర్థిక వ్యవస్థ మీద కొట్టాడో, వీడు ఏం ప్రసంగం, వీడు ఎవడు మాట్లాడు, వీడికి ఎవరు డబ్బులు ఇవ్వటం లేదు. అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆదివారం రాగానే వీడు ఏం చేస్తున్నాడు తెలుసా, అక్కడి నుంచి సెల్ ఆన్ చేసి ప్రసంగం చేస్తాడట. ఏ అంత భయం ఎందుకు పోలీసులు అంటేడికి? ఇటు ఇష్టం వచ్చినట్టు కరపత్రాలు సింహం మీద రాసేసి పంచేసుకుంటాడు. ఎవడైనా ఎవడతోనో పెట్టుకోవచ్చు ప్రపంచం, నాతో పెట్టుకోవద్దని అందుకే చెప్తాను. నాతో పెట్టుకున్నాడంటే మొత్తం పోతాడు. ఎవడైనా ఒరే పోతావురా నువ్వు అంటాను, అందుకే పెట్టుకోకు అంటాను. లోపల ఉన్నాడట సంఘాన్ని ఏమంటున్నాడంటే, మీరు డబ్బులు ఎత్తండి సహోదరులారా, మీరు డబ్బులు ఎత్తండి, నన్ను జైలు నుంచి విడిపించండి. ఏమండి ఇది బెయిల్ రావడానికి యాంటిసిపేటరీ బెయిల్, ఈ సంఘం అంతా డబ్బులు ఎత్తుకుని తీసుకురావాలంటే ఇన్ని అంటే బయటకు వచ్చి ఇంకొకటి తిడతాడా? కనుకనే బైబిల్ అర్థం కాదు. ఈ దరిద్రుడు చేసే యదవనేరాలన్నీ బైబుల్, బైబిల్కి బైబిల్లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. ఆషోరస్ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, వీడు వరంగల్లో రౌడీలు రౌడీ షేటర్లో ఉన్నటువంటి కేటిగాడు, వీడు వీడు ప్రపంచాన్ని ఆషోరస్తో పోల్చుకుంటున్నటువంటి నేవనాలు మనం. మొదటిసారి తప్పు చేసింది వస్తే అందుకే ఇస్తారా నేను పెళ్లి చేసుకున్నాను అలా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కదంతాన పిచ్చాడు, పిచ్చెక్కింది దానికి. బుర్రకోసారి ఎర్ర రంగు వేస్తాడు, ఒకసారి పసుపు రంగు వేస్తాడు, ఒకసారి తెల్ల రంగు వేస్తాడు, ఏటడికి ఒకసారి కాసాయ వస్త్రాలు ధరిస్తాడు, ఒకసారి కట్రాయి ధరిస్తాడు. దరిద్రుడు మెంటల్ కదా వాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ కడతాడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ కడతాడు, అంటే మున్సిపాలిటీ అని తుడిసిమని బుద్ధిహీనులు ఆయన. ఇలాంటి వాళ్ళందరూ బైబుల్ పట్టుకుని బేవర్సగాళ్ళు అంతా బైబుల్ పట్టుకుని బోధిస్తే ఇలాగ తగలాడుతుంది బైబుల్. బైబుల్ మత గ్రంథం అని నోటు అందరూ అడిపోసుకుంటున్నారు. ఎందుకు బైబుల్లో ఏది ఉందో చెప్పలేడు. కనుక ఇప్పుడు మన టాపిక్లకు వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నారు, మనము కొంత మట్టిగా ఎరుగుచున్నాం. అప్పటికి పౌలు కొరింథీయులకు రాస్తున్న పత్రికల్లో మనము కొంత మట్టిగా ఎరుగుచున్నామంటే ఇంకా బైబుల్లో పరిపూర్ణత ఇంకా రాలేదు. మనం కొంత మట్టిగా ఎరుగుచున్నాం. మనం అంటే అతను కూడా ఉన్నాడా? మీరు మాత్రమే కొంత మట్టి ఎరుగుతున్నాను, సంపూర్ణంగా ఎరుగుతున్నాడా? అందరూ అతను కూడా ఉన్నాడు, అతను కూడా ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా. మనము కొంత మట్టిగా ఎరుగుతాము, కొంత మట్టుకు ప్రవచించుకుంటాము, కొంత మట్టుకే ప్రవచిస్తున్నాం. కానీ కానీ పూర్ణమైనది పూర్ణమైనది వస్తుంది. ప్రకటన గ్రంథం 22తో కంప్లీట్ అవుతుంది. పూర్ణము కానిది నిరర్ధకము. అప్పుడు పూర్ణము కాని ఈ పాత ధర్మ శాస్త్రం ఇవంతా నిరర్ధకము, అర్థం లేకుండా పోద్ది అన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు ఎందులో తీసావు? మత్తేశ్వార్తలో తీసావు. మత్తేశ్వార్తలో పూర్ణమైందా అసంపూర్ణమైందా? అసంపూర్ణమైనది. అసంపూర్ణమైనది. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నెక్స్ట్?
అపోస్తలు కాదు అపోస్తలు అపోస్తలు కార్యానికి అసంపూర్ణమైందా పూర్ణమైందా సంపూర్ణమైపోయింది సంపూర్ణమైపోయిందా అపోస్తలు కార్యాల తర్వాత రోమా పత్రిక తర్వాత కొరింథీయులు మొదటి పత్రిక అప్పటికే సంపూర్ణం కాలేదండి అదే సెన్సిటివ్ ఉండాలి మన దగ్గర ఇది స్కానింగ్ బ్రెయిన్ ఇది కనుక అపోస్తలు కార్యంలో ప్రార్థన చేయటందును రొట్టె విరచటందును సహవాసం అందును మరి మీరు జాగ్రత్తగా ఉండాలన్నప్పటికీ ఇంకా అసంపూర్ణంగానే ఉంది కనుక దేని మీద మనం బేస్ అవుతాం ఒక దగ్గరికి వెళ్ళేసరికి అంటాడు మీరు అడగక మునిపి నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు ఉన్నాడు మమ్మల్ని ఎందుకు సుఖంగా ప్రార్థన చేయమని అని అడుగుతాడు ఎవడైనా బైబిల్ ఏముంది పట్టు వదలక ప్రార్థించండి విసుగ్గా ప్రార్థించండి మొక్కలు అరిగిపోయిన ప్రార్థించండి భక్షింగుడు అలాగే చచ్చిపోయాడు అని చెప్పి దీనివల్ల లింక్ ప్రార్థన కూడా వచ్చిందండి లింక్ చేరు ప్రార్థన ఇంకా దేవుడికి ఎక్కడ వినబడదని టవర్ ప్రేయర్ టవర్ అట దేవుడు చెవుటోడా ఒరే దేవుడా అని అరడానికి అంటే ఈ ప్రపంచంలో రిలయన్స్ కూడా నెంబర్ వన్ రిలయన్స్ నెట్వర్క్ ఇన్ ఇండియా అంటాడు అంటే రిలయన్స్ కంటే దేవుడు చెవుటోడా రిలయన్స్ పెట్టుకున్నామంటే నెట్ కనెక్షన్ ప్రపంచం అంతా చూస్తున్నారు అంటే దేవుడికి నెట్వర్క్ లేదా ఆయనకి ఇవన్నీ అవసరం అందుకే ప్రేయర్ టవర్ కట్టుకుంటాడు ఆయుడు ప్రేయర్ టవర్ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తాడు గొలుసు ప్రార్థనలు చేస్తాడు ప్రార్థన యోధులట మళ్ళా వేకమయ్యో తినేసి వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థన చేసేస్తున్నాడు తొంగున్నాడు ప్రేయర్ టవర్ మీద ఇటు ప్రార్థన యోధుడా ఎవరి పేర్లు పెట్టుకుంటూ చూసారు వీళ్ళంతారా మోసగాళ్ళు వీళ్ళంతా నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయని అవసరం లేదో తెలుసా 24 గంటలు నువ్వు తండ్రి పని మీద ఉంటే నువ్వేమి అడగని అవసరం లేదు 24 గంటలు రోడ్డు మీద బేవర్సగా తిరిగితే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా ఆయన వెండవు నీ తండ్రి ఉన్నాడు అడిగితేనే పెడతాడా నీకు అడగకుండా పెడతాడా అడగకుండా పెడతాడు మరి అది తండ్రి అంటే అది ఆయన అడగడం అంటే ప్రార్థన ఇవ్వడం అంటే కరుణ జాలి దయ నా కొడుకండి నేను పెట్టుకుంటానంటాడు ఈజ్ మై సన్ అర్థమైందా నువ్వు అడగకపోయినా అబ్బాయి వచ్చాడు అన్నం పెట్టాడు అది మీ అమ్మతో చెప్తాడు మీ నాన్న మీ డాడీ అబ్బాయి వచ్చాడు అన్నం పెట్టే అన్న అదే భార్య ఉన్నదనుకో కోడలతో ఏం చెప్తాడు అమ్మ అబ్బాయి వచ్చాడు మీ ఆయనకి అన్నం పెట్టే తల్లి అంటాడు తండ్రి అది తండ్రి కొన్న మనసు అది కనుక నువ్వు గట్టిగా కేకలైన అవసరం లేదు ప్రేత రెక్కనవసరం లేదు ఒలివే కొండ మీద ఈరోజు నువ్వు వెళ్ళనవసరం లేదు నాన్నకి సమాధిలో తిరగనవసరం లేదు ఎలాగండి ఏనా సమాధులు సమాధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు దేవుడు కనపడతాడని దెయ్యం కనపడలేదు దేవుడు కనపడలేదు సమాధిలో దెయ్యాలు తిడితే తెల్లచీర కట్టుకుని జుట్టు పెంచుకొని నిప్పులు కొక్కితే అంటుండేవారు పోను దాన్నైనా చూద్దాం అనుకుని వెళ్ళేవాడిని అది కనబడదు ఈయన కనబడ్డు అలా ఉండవ పరిస్థితి దౌర్భాగ్యుల ప్రసంగాలన్నీ విని ఇలాగే విసుగుగా ప్రార్థించవలను ఇలా తెగగా ప్రార్థించవలను పట్టు వదలక ప్రార్థించవు ఈ ప్రసంగాలే కదా దరిద్రులందరూ చెప్పేవి గుళ్ళు వీళ్ళకి ఇంత తప్పించి మంచి మాటలు ఏమి రావాలకి అడుక్కోండి అని చెప్పడమే అంటే నువ్వేం పని చేయవా దేవుడి కోసం మీ తండ్రిని అడిగితే నీ కన్నతన్ను ఉన్నాడు భూమి మీద అడిగితే అన్నం పెడతాడా నీకు అడగకుండా పెడతాడా అడగకపోయినా పెడతాడు బడికి వెళ్తున్నా నీకు మధ్యాహ్నం బొవ్వు మా అమ్మ ఉండుతుందో ఉండదో అని డౌటే ఉండదు నీకు మీకు అర్థమైందా కనుకనే బయటికి వెళ్ళిపో బాగా ఆలోచించు నీ తండ్రి భూమి మీద ఉన్న ఒక తండ్రి నిన్ను నువ్వు అడగకుండా అన్ని పెట్టినప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి నువ్వు అడగకుండా ఎన్నో ఇస్తాడు ఎప్పుడు అతని పనిలో చిన్నప్పుడు బడికెళ్ళేటప్పుడు బడికెళ్ళమని తల్లిదండ్రులు చెప్తే బడికెళ్తావు కదా బ్యాగట్టుకొని చిన్నప్పుడు నాన్న ఇప్పుడు పలాన దగ్గరికి వెళ్ళి తీసుకురారా వస్తూ అన్నప్పుడు వింటావు కదా ఆయన మాట ఆయన మాట విన్న వాళ్ళందరూ అడగవలసిన అవసరత లేదు అడగాలనుకున్నావా నువ్వు అడుగు అడగాలనుకున్నావా అడుగు కనుక ఆయన ఈ మత్తయి సువార్తలో రాయబడింది కానీ అపొస్తల కార్యాలు రాయబడింది కానీ ఎక్కడ రాయబడినా క్రొత్త నిబంధన ప్రారంభం సత్యం పరిపూర్ణం కావటం వరకు మనం ఆలోచించి మాట్లాడాలి అర్థమైందా ఇప్పుడు నీ సందేహం అంటే అడుగు ఇంత చెప్పిన తర్వాత ఇంకేమైనా ఆందోళనకరమైన సంగతి ఉంటే చెప్పు సార్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయిందా చూడండి సార్ ఎవరు నాగేశ్వరరావు హైదరాబాద్ చెప్పు నాయన నాగేశ్వరరావు హైదరాబాద్ చెప్పునైనా
డాడీ గారితో మాట్లాడాలండి. నేనే మీ డాడీ చెప్పనైనా. హలో చెప్పనైనా నేనే. హలో నేనేనాయనా చెప్పునైనా. డాడీ చెప్పనండి. హలో చెప్పునైనా నేనే. అదే సరిగ్గా వినపట్లేదు డాడీ, లైవ్ లో వేరే మాట వినిపిస్తుంది. లైవ్ చూడక నాయనా నువ్వు లైవ్ ఎందుకు చూస్తావు నువ్వు? ఎందుకనే డిలే చిన్న డిలే ఉంటది నాయన. చెప్పు నాయన నీ డౌట్ ఏంటి చెప్పు. నేను అత్త నుంచి నవీన్ మాట్లాడుతున్నాను డాడీ. చెప్పు నాయన. పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేశారు డాడీ హైదరాబాద్ నుంచి. ఆయన పేరు ఫోన్లేండి. ఎవరో ఒకరు ఫోన్లేని ఆయన చెప్పు డాడీ. ఆయన పేరు రెహమాన్ డాడీ. ముస్లిం ఆయన. ఆయన మీకు మెయిల్ పంపించారంట డాడీ. మెయిల్ పంపించారు, మేము తిరిగి సమాధానం పంపాం. జకీర్ నాయక్ ని జకీర్ మళ్ళా నేను చెప్పేస్తాను విను. జకీర్ నాయక్ ని రెడీ అయిపోమాను. నేను ఈ మీటింగ్ వస్తున్నాను, పోటీ నేనే అరేంజ్ చేస్తున్నాను. పలానా దాని మీద నేను పోటీ చేస్తాను, ఓడిపోతే క్రైస్తవుడు అయిపోతాను, మేము ఓడిపోతే తొరకులం అయిపోతాం. ముందు లెటర్ రాయమన్నా ఆయన. లెటర్ కమిట్ చేయమని ఇమ్మన్నాం. లెటర్ ఇమ్మన్నాం అర్జెంటుగా. అలా కాదు డాడీ, ఆయన అంటున్నాడు మీకు మెయిల్ పంపిస్తే మీరు రిటర్న్ టీవీ 5 టీవీ 9 ఏదో చూడమన్నారంట కదా. మేమా నువ్వేనా పంపించవచ్చు రెహమాన్ అనే పేరు మీద. అందుకే బాగా విను, నీకు ఫోన్ చేసి చెప్పాడు కదా రెహమాన్ అనేవాడు. రెహమాన్ అనేవాడు నీకు ఫోన్ చేసి చెప్పాడా? లేదు డాడీ, మెయిల్ ఏదో పంపించాడంట కదా. ఎవరు చెప్పారు? రెహమాన్ నీతో మాట్లాడాడా? అతను రికార్డింగ్ కూడా ఉంది డాడీ, అతను మాట్లాడిన వాయిస్. అంటే మీరు ఓడిపోయారు, అహ్మద్ ఏదో మీ చేతిలో ఓడిపోలేదు అని చెప్పి అన్నాడంట కదండి. ఎవరన్నారు? రెహమాన్ అంటున్నాడండి. అందుకే నువ్వేం చేస్తావంటే నా మాట నమ్ము నాయనా. డాడీ ఇప్పుడు పోటీకి ఎవడిని నిలబెడతాడో నిలబెట్టమను. మన యూనివర్సిటీలోంచి కుర్రను పంపుదాం, మన ఎరుపిరిగాడిని చిన్నపిల్లడి చేత ఓడించాం. అవునండి, నేను అదే అన్నాను. అదే అందుకే ఏం చేస్తామంటే ముందు ఎవడ పోటీకి నిలబడుతున్నాడో, నేను పోటీకి నిలబడతాను, ఓడిపోతే క్రైస్తవుడిని అయిపోతానని ముందు ఒక లెటర్ మాకు పంపించమని. రిజిస్టర్ లెటర్ పంపించాలి. రిజిస్టర్ లెటర్ స్వహస్తాలతో సంతకం పెట్టి ఈ మెయిల్ అయి పనిచేయు. రేపు నెల ఈ మెయిల్ అయి నేను పంపలేదు అంటాడు. వెళ్ళట్లేదు అతని దగ్గరికి. ఎవరు వెళ్ళటం లేదు? అతను ఫోన్ చేసి అహ్మద్ ఇదోడ్ గారు ఓడిపోలేదు అతని చేతిలో ఆయన అంటే నమ్మ నాయన. ఆయన ఓడిపోలేదు అనుకుందాం. సింహగర్జనలో వాడు రాసిన ఉత్తరాలు ఉన్నాయి కదా, నువ్వు చదివప్పుడు సింహగర్జన. అదే డాడీ, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయాడు. అదే విను, నా మాట విను, నువ్వు ఎలాగ అడగాలో చెప్తాను. ఇప్పుడు సింహగర్జన అనే పుస్తకం డాడీ విడుదల చేసి చాలా సంవత్సరాలైంది. ఆ సంవత్సరంలో అహ్మద్ దేతగాడు అనే సన్నాసి సంతకాలు పెట్టాడు. ఉన్నాయా సంతకాలు? సంతకాలు పెట్టాడు. ఇకపోతే ఇద్దరి మధ్య ఉత్తర పచ్చుత్తరాలు, నేనేం రాశానో సంతకం ఉంది, వాడేం రాశాడో సంతకం ఉంది. ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చేసాయి. ఆ న్యూస్ పేపర్స్ అన్ని మీకు వేసాం సింహగర్జనలో. మీరు పిలకుండా ఆయన రాకుండా మేము ఓడించేసామని మనం చెప్తాడు. ఊరుకుంటారా? కేసు పెట్టారు. మరి ఎందుకు ఊరుకున్నారు కేసు పెట్టకుండా? ఓడిపోయాడని ఒప్పుకున్నారు కనుక. ఇప్పుడు మళ్ళీ ఏమని అడుగుతాడు? అక్కడికి ఏమైనా మేసం ఉంటే కేసు పెట్టమాను. అక్కడికి ఏమైనా మేస ఎలాగ మీసాలు కొడుకేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ మీసం అంటూ ఉంటే కేసు పెట్టమను, లేదా పోటీకి రమ్మను వాడిని. అలాగే ఆయన చెప్పాయి. సరే డాడీ. నాగేశ్వర హైదరాబాద్. డాడీ నమస్తే డాడీ. నమస్కారం చెప్పు నాయన. డాడీ నాకు వచ్చిన రోమాపత్రిక 2వ అధ్యాయం డాడీ. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు డాడీ. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించుదురు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పొందుదురు. ఇప్పుడు నీ సందేహం ఏంటి చెప్పు నాయన. అంటే ఏంటంటే డాడీ, మోషే ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చిన రోజుల్లో అన్ని జనులకి ధర్మశాస్త్రం అంటే ఏం లేదు డాడీ, దేవుడి దగ్గర నుంచి. అవును
వాళ్ళందరూ దేన్ని బట్టి తీర్పు పొందుతారు డాడీ? మనసంతా వాళ్ళకి తీర్పు దిన రోజు వాళ్ళకి నరకం ఇస్తాడు డాడీ. దేవుడు ప్రకారం దేవుడు చెప్పినట్లుగా జీవించకపోతే ఎలా వాళ్ళకి శిక్ష తీర్చడం జరుగుతుంది? అదేనాయనా, అదే అదే. కిందకి వెళ్తే నీకు క్లియర్ గా ఉంటది, కానీ కింద వరకు ఓపికగా చదవలేదు నువ్వు. అంటే చదివాను కానీ డాడీ ధర్మశాస్త్రం లేకుండా తీర్పు అలా అర్థం ఏంటండి? నాకు అర్థం అవ్వలేదు. అదే విన్నా, అదే అందుకే అంటాను కిందకి చదువుతాను. ఇప్పుడు పదమూడవ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు. ఒకవేళ ధర్మశాస్త్రం ఉన్నా ఇస్రాయేల్ కి వారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు. వినేవాళ్ళు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులు కంచబడదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, పద్నాలుగవ వచనం ఆన్సర్ వచ్చింది, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే అబద్ధం ఆడకూడదు అని బైబిల్లో ఉన్న మాట మనం చెప్పనవసరం లేదు. వాళ్ళకి బైబిల్ నమ్మరు కనుక వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అబద్ధం ఆడకూడదు అని ఆరే అంటారు. మరి ధర్మశాస్త్రములో ఉన్న మాట వాళ్ళకి ధర్మశాస్త్రం, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అన్ని జనులకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఇస్రాయేలీకి ధర్మశాస్త్రం ఇవ్వబడినా అబద్ధం ఆడకూడదు అనగానే అబద్ధాలు ఆడడం మొదలెట్టారు వీళ్ళు. అన్ని జనులకు ధర్మశాస్త్రం లేకపోయినా అబద్ధం ఆడడం నేరం అని తెలుసుకున్నారు వాళ్ళు. ధర్మశాస్త్రం లేకుండా తెలుసుకున్నవారు ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు అనుభవం, వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు. చెప్పండి, ధర్మశాస్త్రం లేదనైనా కానీ తప్పు చేయకూడదని మన బైబిల్ బట్టి అనేటి ఉందో తప్పు చేయకూడదని? భగవద్గీతలో లేదా, ఖురాన్ లో లేదా, ఎక్కడలే చెప్పు? అన్ని గ్రంథాల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో అబద్ధం ఆడకూడదని ఉంటది. మరి మన గ్రంథంలో ఉంది మనం అని మనం అనుకుంటే ఎలా? కనుక ఒకప్పుడు అన్ని జనులకి ధర్మశాస్త్రం లేదు. ఇస్రాయేలీల కాలంలో ప్రపంచంలో చాలా మంది వంశావులు ఉన్నాయి. ఎవరు వాళ్ళు? అమాలీకీలు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, యుబీసీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, కదానీయులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారా? అనేక సంతతులు ఉన్నాయా? ఉన్నారు డాడీ. ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రం లేదు కదా? లేదు డాడీ. లేదు గానీ వాళ్ళ ధర్మశాస్త్రం, వాళ్ళ మనస్సాక్షి ధర్మశాస్త్రంగా వాళ్ళ దగ్గర ఉంది. ఓకే ఓకే. వాళ్ళ మనస్సాక్షి, నాయన ఇది తప్పు, నాయన నువ్వు అలా కొట్టకూడదు నాయన అని ఎందుకు చెప్తారు? బైబుల్లో ఉంటేనే చెప్తారు, బైబుల్ లేకపోతే చెప్పరా? అవును డాడీ. అదన్నమాట, ధర్మశాస్త్రం లేకపోయినా తమ మనస్సాక్షిని బట్టి వాళ్ళు మంచివారుగా ఉన్నారు వాళ్ళు. కనుక వాడు ధర్మశాస్త్రం లేకుండానే వాళ్ళు ఫలం పొందుతారు. నేరం చేస్తే శిక్ష అనుభవిస్తారు, నేరం చేయకపోతే దేవుని దగ్గరికి పోతారు. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళకి ప్రతిఫలం వాళ్ళం. వాళ్ళు తప్పు చేస్తే ధర్మశాస్త్రం లేకపోయినా నరకానికి పోతారు. వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వకపోతే, దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళకి నేరం వాళ్ళది కాదు కదా. కనుక ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు మంచి పని చేస్తే దేవుడు వాళ్ళని స్వర్గాన్ని తీసిపోతాడు. ధర్మశాస్త్రం అటు పాత ధర్మశాస్త్రం కానీ ఇటు అంతకు ముందు వాళ్ళ మనసునందు ఉన్న ధర్మశాస్త్రం కానీ కావచ్చు. ఇప్పుడు ప్రతి వాడు, భూమి మీద ఉన్న ప్రతి వారు క్రొత్త నిబంధన, న్యూ లా, సంపూర్ణమైనటువంటి లా వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పుడు దాని ప్రకారంగా మనం ఉండాలి. ప్రపంచంలో అన్ని జనుడైనా కావచ్చు, క్రైస్తవుడైనా కావచ్చు. ఓకేనా? అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ డాడీ ఇందులోనే. హలో డాడీ, చెప్పు నాయన. అంటే ఇప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నప్పుడు ప్రభు వారు అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే మీ సహోదరులు కూడా పరలోకం వెళ్తారని చెప్తాడు కదా డాడీ, అబ్రహాం గారు. అంటే మోషే చెప్పిన మంచి మాటలు వినమన్నాడు డాడీ దాని ఉద్దేశం. అంటే ధర్మశాస్త్రం పాటించకపోయినా మోషే చెప్పిన మంచి విషయాలను పాటించమన్నాడు డాడీ. నరకానికి వచ్చినాడు ఎవడనమాట? మోషే ఉన్నాడు చెప్పడానికంటే మోషే ఎవరి మధ్యకి వెళ్ళాడు? ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళాడు. వెరీ గుడ్. ఈ ధనవంతుడు ఏ తెగకు చెందినవాడు? ఇస్రాయేలీలకు చెందినవాడు. కనుక వీడు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. ఓకే, వాడు భూమి మీద ఉండేటప్పటికి అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, ఇస్రాయేలీలు వాళ్ళ మాటలు వినాలి. మరి ఇక్కడ నుంచి మళ్ళీ లాదరి వెళ్తాడా? అవునండి. అంటే మళ్ళీ టీఏ డిఏ దేవుడిచ్చి పంపించాలి వాళ్ళ గురించి. అవునండి, అదన్నమాట. ఓకేనన్నా? అంటే ధనవంతుడు ఇస్రాయేలీడు అండి. ఆ ధనవంతుడు ఇస్రాయేలీడు అక్కడ ఆడు, వాడు వాడు అక్కడి నుంచే వచ్చాడు. ఇస్రాయేల్ ఉన్న కాలం నుంచి, ఇస్రాయేల్ మధ్య నుంచే తండ్రి అయిన అబ్రహామా అన్నాడు కదా కింద.
మరి తండ్రి అని అబ్రహాం ఎందుకు పిలుస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి మనం తండ్రి అంటాం, రక్తాన్ని బట్టి వాళ్ళ తండ్రి అంటారు. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పుట్టి 12 గోత్రాలు వారు ఇశ్రాయేలీలు. కనుక తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి అబ్రహాం వాళ్ళకి తండ్రి అయ్యాడు. మనకి ఎలా తయారు తండ్రి అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి. క్రీస్తు అబ్రహాం సంతానంలో పుట్టాడు. ఆ క్రీస్తును ధరించుకుని మనం విశ్వాసాన్ని బట్టి అబ్రహాంకు పిల్లలు అయిపోయాం. ఓకే మై సన్. అరుణ్ కొత్తగూడెం. అరుణ్ కొత్తగూడెం. హలో డాడీ, వందనాలు డాడీ. వందనాలు నాయన, చెప్పు డాడీ. హా, క్రీస్తుల వారు మనందరి కోసం బలైన కట్ నాయన. నీ వాయిస్ కట్ అవుతుంది నాయన. డాడీ మన యేసుక్రీస్తు, నీ వాయిస్ కట్ అయిపోతుంది నాయన. డాడీ మనందరి కోసం యేసుక్రీస్తుల వారు బలై. నీ వాయిస్ కట్ అయిపో, నీ వాయిస్ కట్ అవుతుంది నాయన. హలో డాడీ. హా, యేసుక్రీస్తుల వారు మనందరి కోసం బలైన కట్ డాడీ. మరణం అయ్యాడు. అయితే దేవుడు బలియు అర్పణ కోరలేదు కానీ అని అన్నాడు. మరి బలి ఎట్లా బలి కానీ? మరి బలియు అర్పణయు నేను కోరలేదు గాని చూద్దాం. మరి అక్కడ అక్కడ హోమములు అదే నీకు అవసరం లేదని మాట్లాడతారు కదా ఇద్దరు పత్రికలు. వెరీ గుడ్. అబ్రహాం ని బలి అడిగింది ఎవరు? దేవుడే. అదేనా? అది మరి నాకు అర్థం అయిపోయింది. ఇంకా నువ్వు ఊరుకుంటే నేను చెప్తాను. ఊరుకో, మధ్యలో అడగొద్దు. బలు ఎంత వరకు, అర్పణలు నైవేద్యాలు బలు ఎంత వరకు కొనసాగాయి? ఆదాము కుమారుడైన హేబెలు అంతేనా బలిచ్చాడా? వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ నుంచి బలులు ప్రారంభమయ్యాయి. బలియు అర్పణయు నేను కోరలేదు. భవిష్యత్తులో ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ప్రవక్త ద్వారా ఏమని చెప్పించాడు? బలియు అర్పణయు నేను కోరలేదు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఏనాయనా? హెబ్రిలు కాదు, ప్రవక్తలు ఎవరు రాశారు చూడు. చెప్పండి. చూడు, ఉండు ఆయన మన క్షణం తేడు, మీరు తొందర తేడు, నాకు టైం లేదు. అది ఒక ప్రవచనం. ఏ ప్రవక్త ప్రవచించాడో చూడండి. అది యేసుప్రభు గురించి ప్రవచించిన ప్రవచనం. అది భూమి మీద కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము నుంచి 13వ వచనము వరకు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 16వ వచనము చదువునైనా. ప్రభువా, ప్రభువా, నా నోరు మీ ఆయన మీ సెలవులో ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. చదవరా. నీవు బలిని కోరువాడవు, నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల, కోరిన ఎడల నేను అర్పించుదును. నేను అర్పించుదును అంటే అక్కడ ఏం బలి అనమాట? తినుబలైపోవడం గురించి దావీదు గారు రాయిస్తున్నారా? కీర్తనల్లో రాయిస్తున్నారా? ఏదో వాటిని తీసుకొచ్చి బలి ఇవ్వడం గురించి రాయిస్తున్నాడు ఆ కీర్తన గ్రంథంలో ప్రవక్త. ప్రవక్తతో మళ్ళా పాండి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఈ కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ మాట మళ్ళా చదువుతున్నాడు. రిపీట్. నీవు దేవుడితో అంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు. బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల, కోరిన ఎడల నేను అర్పించుదును. ఏ పౌరం పిల్లనో, ఏ తోడేలు పిల్లనో, లేదా ఏ గొర్రె పిల్లనో, ఏ మేక పిల్లనో ఇచ్చేస్తాను నేను. అది పెద్ద ప్రాబ్లం ఏంటి నాకు? దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దహన బలి దీన్ని తీసుకొచ్చి మన ఎవరో హేబెలు గారు లాగా నిప్పుల్లో వంటల్లో కాల్చడం ఇప్పుడు నీకు ఇష్టమైంది కాదు. అది విరిగిన మనస్సే. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి బలి అంటే ఇప్పుడు ఏమర్థమైంది నాయన నీకు? విరిగిన మనస్సు అంటే మనస్సు నీ కోసం నలుగు కొట్టబడాలి. మనిషి మారాలి, మనిషి మారాలి, మనిషి మనిషి మారాలి. మనిషి మారుతున్నాడా? మనిషి మారటం లేదు. బైబిల్ నమ్మటం లేదు, దేవుని మాటలు వినటం లేదు. ఎవరెస్ట్ వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, బైబిల్ మాత్రం చేతులు పెట్టుకుంటున్నారు, ప్రసంగాలు వింటున్నారు, వాళ్ళలో మార్పు రావటం లేదు. కనుక హెబ్రి పత్రికలో కీర్తన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు గురించి ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ బలిని కోరువాడవు కావు, బలియు అర్పణయు నీకు ఇష్టమైనవి కావు. ఈరోజు నేను తోడేలు పిల్లనే, లేదా మేక పిల్లనే, లేదా గొర్రె పిల్లనే, లేదా పౌరం పిల్లల్ని
నేను ఇప్పుడు బలిచ్చేద్దును కానీ వద్దట. ఏ దానికి ఇష్టమైన బలి? నాకొక శరీరమును అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నాకెందుకు శరీరాన్ని అమర్చావు? ఈ చేతులతో నీ పని చేయాలి, కష్టపడాలని, ఈ కాళ్ళతో నీ పని కోసం నడవాలని, ఈ శరీరాన్ని నీ కొరకు అలయబెట్టాలని, ఇది శరీరానికి ఇచ్చిన కాలాన్ని నీ కొరకు ఖర్చు పెట్టాలని. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చావంటే నీ ఇష్టమైన పనులు భూమి మీద నేను చేయటానికి నాకు ఈ శరీరం ఇచ్చావు. ఆ శరీరంతో నేను సంపాదించిన డబ్బు నీకు ఇస్తున్నాను. ఆ శరీరంతో నీ పని ఏదైనా ఉంటే కష్టపడి చేస్తున్నాను. ఆ శరీరానికి కొనూరిచ్చావు గనక నీ మాటలు చెబుతున్నాను, నీ పాటలు పాడుతున్నాను. అది నాయన దాని అర్థం బలి. రైట్. నెక్స్ట్ కాలర్ మీరు అడగండి ఎవరన్నా. యోగు గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం. ఏడో అధ్యాయం పదో వచనం. యోగు గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం. అతడు ఇక ఎన్నడనూ తన ఇంటికి రాడు, అతని స్థలం అతను మరలా ఎరుగదు. చెప్పు నాయన. అంటే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది కదా డాడీ, అంటే ఇక్కడ అతని స్థలం అతన్ని మరలా ఎరుగదు అన్న. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పదార్థానికి జ్ఞాపక శక్తి అవసరమా? ఉంటే ఏమైనా ఉపయోగమా? జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి కోరికలు అడుగుతారేటి? అది నరకానికి వెళ్ళిపోయాడు లోపలికి, ఇంకా ఆడికి పదార్థానికి జ్ఞాపక శక్తి ఏంటి? అక్కడ ఏంటంటే ఉండదు అన్నాడు. తీరా రెఫరెన్స్ అక్కడ ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయమా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. వారిక ప్రేమింపరు. వారికి ప్రేమింపరు. నరకంలో ఉన్నవాళ్ళు పగ పెట్టుకున్నారు. పగ ఇంకా ఆలమొక్కం పెట్టి కాలిపోతున్నారు. అడే అసూయపడ్డరు. ఇంకెవరి మీద అసూయపడతాడు? ఎక్కువ కలుతున్నారు, తక్కువ కలుతుండనా? ప్రొసైడ్. ఇంకా సూర్యుని క్రింద జరుగు వాటిలో. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఎప్పటికీ వంతు లేదు. ఇప్పుడు పదార్థానికి ఎలా జ్ఞాపక శక్తి వంతు ఉంటది? అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళకి అసూయ ఉంటాడు డాడీ. పరదేశంలో ఉన్న వాళ్ళకి అసూయ గానీ అసూయ పగ పగ అనేది ఇంకే ఉండదు. అక్కడ ప్రకటనలో ఉంది కదా డాడీ. ప్రకటనలో ఉందా? ఈ ప్రకటనలో ఉంది. పరదేశంలో ఉన్న వాళ్ళకి అసూయలు ఉన్నాయనే. అంటే రిఫరెన్స్ అలా బాబోయ్ బాబు నా 25 సంవత్సరాలు చదవలేదు బాబోయ్. చూపించమ్మా చూపించమ్మా. 25 ఏళ్ళ నా తపస్సులో నేను చూడలేదు బాబు. పరదేశంలో ఉన్న వాళ్ళకి అక్కడ అక్కడికి అక్కడ కూడా ఎదవకునాలు ఉంటే అసలు దేవుడు తప్పు చేశాడు ఇలాంటి వాళ్ళు పరదేశకి పంపించడం. కోరికలు అనేది చెడు కోరికలు ఉన్నట్టుగా ఉంది అండి. 6వ అధ్యాయము. మరి సరేలే, నువ్వు వచనం చెప్పు నాకు. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ వచనం 10వ అధ్యాయం ప్రకటన 6వ 10వ. ప్రకటన 6వ 10. వారు ఆదా విశ్వ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకు తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులు ప్రజన్న చేయక ఉందు అని బిగ్గరగా కేకల వేసిరి. ఏంటది దాని అర్థం? అంటే ఎందుకు చెప్పట్లేదు? అసూయ కోరుతున్నారు, కోరిక అనేది పుడుతుంది. నేను చెప్పు, ముందు నువ్వు అసూయ అన్నావు, అక్కడ నిలబడాలి, జంప్ అవ్వకూడదు. ఇప్పుడు పరదేశంలో ఉన్నారు వాళ్ళు. వాక్యాన్ని ఎవరికైతే ప్రకటించారో ప్రకటించారు అలా వినలేదు. ఇలాగ ముందు వచ్చేసారు ఇక్కడికి. ఎందుకంటే చెడ్డోడు మంచోడిని వేసేస్తాడు కనుక మంచోడు లోపలికి వచ్చాడు. దేవుడు వాళ్ళకి నీ చెప్పాం కదా, నువ్వు ఏడు దీర్ఘాయని ఎప్పుడు కూడా ఒక పాపి కూడా నశించిపోకూడదని నువ్వంటావు. మేము బైబిల్లో చదువుకున్నా అక్కడ ఉన్నప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహిస్తున్న వాళ్ళ గురించి మరి వాళ్ళకి శిక్షించవా అని అడిగారు. తప్ప అంటే కోరికలు అనేవి వస్తున్నాయా లేదండి? కోరిక నిన్ను శిక్షిస్తే నా కోరిక ఏమి తిరుగుతుంది? అంటే వీళ్ళు చెప్తున్నారు కదా డాడీ, పరదేశంలో ఉన్నవారు. పరదేశంలో ఉన్న వాళ్ళకి కోరికలు ఉంటాయా? అంటే అసూయ కాదు అది. ఇందులో క్వాలిఫికేషన్ చదవాలి కదా డాడీ. ప్రసంగిలో చదివింది ప్రేమ ప్రేమింపరు పగ పెట్టుకున్నారు అని. అదే పాతాళంలో పోయిన వాళ్ళు, అది పాతాళంలోకి వెళ్ళే వాళ్ళకి. అదే డాడీ, పరదేశంలో ఉన్నవారు వీళ్ళు వాళ్ళకి చంపేయమని దేవుడికి చంపేయమని అదే లేపేయమని కోరు. అంటే లేపేయడం ఆయనకి ఇష్టమా, లేపేయమని లేపమంటే వీళ్ళకి ఇష్టమా అని అడుగుతున్నారు కదా డాడీ. నువ్వు అంత అంత చమత్కారంగా ఈ మనుష్యలోక జ్ఞానానికి దాన్ని ముడిపెట్టుకో. అంటే దేవుడు ఒరే నువ్వు మట్టిలోనే తీసారా, మట్టిలో కలిపేసాడు దేవుడు లేపేశాడు ఆదామని. దేవుడు వరంగలా
కడప అరకు డాడీ అరకు కొండల్లో ఉన్నాడు నీకెందుకు అలా నక్షరాజ జ్ఞానం వచ్చినట్టుంది నీకు నక్షరాలు తప్పకే పట్టుకొని అలాగే మాట్లాడతారు వాళ్ళు అది తప్పు కదా నువ్వు అలా ఊహించుకోవడం తప్పు కదా అంటే లేదు డౌట్ డౌటే నాన్న డౌట్ మరి చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు కదా ఒక తండ్రి బెత్తం పట్టుకుని కొడుకును కొడుతున్నాడు అంటే ద్వేషమా పగ అగర్భ శత్రువా అసూయ బాపడాలని కొడుతుంటాడు అదే అది చేసింది అంతే ఓకే సిట్ డౌన్ కృపాదానం రామచంద్రపురం కృపాదానం రామచంద్రపురం వందనాలు డాడీ వందనాలు చెప్పు నాయన డాడీ నాకు బైబిల్లో చెప్పులు అనేటే అనే దాని మీద అనుమానం ఉంది కదా డాడీ క్లారిటీ చాములు డాడీ చాములు అని ప్రస్తావించారు కదా మదర్ జాము రెండో జాము మూడో జాము అదే మూడో జాము అంటే ఏంటి ఏ కాలానికి చెందినవి మధ్యలో కాలం ఎవరి ఎంత నాయన జాము అన్నాడు మొదటి జాము రెండో జాము మూడో జాము మూడు దినాలు అన్నాడు మొదటి రోజు రెండో రోజు మూడో దినం అన్నాడు ఏడు రోజులు అన్నాడు శుచికారం మొదటి దినం రెండో దినం మూడో దినం నాలుగో దినం అన్నాం ఇవి ఎందుకు నీకు అసలు అవసరమా నీకు ఇవి అంటే డాడీ ఇక్కడ అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము 15వ వచనంలో ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అనే మాట ఉంది కదా డాడీ ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అనే మాట ఉంది కదా డాడీ అది మార్నింగ్ సంబంధించిందని ఉండున్నాయన పొద్దు పొడనేస్తున్నావు కానీ నన్ను మాట్లాడినవటం లేదు నువ్వు పొద్దు పండు పొద్దు పొడిచిన దగ్గరికి వెళ్దాం అప్పుడు ఎక్కడన్నానైనా మత్తేశ్వార్త అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పేతురు ప్రసంగంలో మాట్లాడిన మాట అంతే కదా నాయన మొదటి అధ్యాయం 15 రెండో అధ్యాయం 15 మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు అంటే వాళ్ళు ఊహిస్తున్నారు వీళ్ళు బాగా మత్తెక్కిపోయి మాట్లాడుతున్నారు పండగ పూట మందు కొట్టేశారని అనుకుంటున్నప్పుడు ప్రొద్దు పొడిచి జామ అయినా కాలేదు అంటే ప్రొద్దు పొడిచింది జామ అయినా కాలేదు అంటే ఎగ్జాంపుల్ ప్రొద్దు పొడిచి జామ అయినా కాలేదు యోబేరు ప్రవక్త ద్వారా చెప్పండి సంగతి ఇదే యోబేరు ప్రవక్త ఇప్పుడు చెప్పాడు పేతురు గారు పెద్దకొస్తున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది పొద్దు పొడిచి జామ ఇది యోవేలికి ఇస్రాయేల్కి ఈ పేతురు గారు మాట్లాడినప్పటికీ కొన్ని వందల సంవత్సరాల మధ్యకాలం ఉంది యోవేలు ఇస్రాయేలు ప్రవక్తలలో ఒకడు ఎగ్జాంపుల్ గా రూపకాలంకారంగా మాట్లాడుతున్నాడు అంతేదాడి ఇక్కడ ఇక్కడ ఉన్న పాస్టర్లు కొంతమంది జాము మొదటి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని విలాప వాక్యాలు రెండో అధ్యాయం 19వ వచనం ఉంది కదండి పాత నిబంధనలో లెగిసి నువ్వు 8వ రోజునే కత్తి పట్టుకొని సుల్తి చేసుకోమన్నాడు అది చేసుకోమని ముందడి అలా కదండి మరి ఇప్పుడు పాత నిబంధనలో అదే చెప్తాడు కానీ మరి మిగతా చెప్పడా అదే డాడీ ఇక్కడ ఏంటంటున్నారంటే డాడీ సత్యలో 12 గంటలు వేసి ప్రార్థన చేయాలంటారు డాడీ మధ్యలో ఎందుకు నాయన దున్నపోతలో పడుకోవడానికా నువ్వు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని కాపాడరా నాయన సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి సువార్త ప్రకటించండి వాళ్ళ శిష్యులుగా చెయ్యండి అని ఆయన వెళ్ళిపోతూ చెప్తే ఈ రాత్రులు ప్రార్థన చేస్తాడు ఇక్కడ అసలు ప్రార్థన విను నా మాట నాయన ప్రార్థన చేస్తే పాపి మారతాడా వాక్యం వింటే పాపి మారతాడా వాక్యం వింటేనే డాడీ మరి మరి గదిలో ప్రార్థన చేయమంటున్నాడు నువ్వు ఎందుకు కోరుకున్నావు అందుకే డాడీ ఏంటంటే రేయి మొదటి జామ అంటే 12 లేకపోతే ఎందుకంటే ప్రార్థనే దండకంటుంటాయినా ఇది మొదటి జామ రెండో జామ ఉదయం సాయంకాలం అని అడుగుతున్నావు మరలా నువ్వు ఆత్మలు రక్షించడానికి మనుషుల మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పాలి కానీ నువ్వు ఉదయం ప్రార్థన మధ్యాహ్న ప్రార్థన అర్ధరాత్రి దినకర్లాగా కళ్ళు ఉబ్బిపోయినట్టు ప్రార్థన నరకానికి పోయి ఇప్పుడు ఎడుతున్నాడు అక్కడ కనుక నాయన ఈ పాస్టర్లు అంటే సన్నాసులు నా దృష్టిలో వాళ్ళు రైల్వే స్టేషన్లో గుడ్లు మాసిపోయి జుట్లు పెంచుకొని మీసాలే పెంచుకొని తిండి లేక అలమటిస్తున్నట్టు అడుక్కునేవాళ్ళు వాళ్ళు జనాల మీద పడి బ్రతుకుతున్న బదిపుడు దొంగలు పాస్టర్లు అంటే నా ఉద్దేశంలో కనుక వాళ్ళ మాటలు మీరు నమ్మకండి వాళ్ళని అందరూ తొక్కేయారు మీరు అదిగో ఆ పక్క పాస్టర్ల మహారాష్ట్రలోను తర్వాత ఖమ్మంలోను వరంగల్లోను కరీంనగర్లోను క్రైస్తవులు ఇళ్ళకెళ్ళి ఏమడుతున్నారు మీరు 10,000 కట్టండి మీకు నెలకి 8,000 వస్తాయి 30,000 కట్టండి మీకు నెలకి 8,000 వస్తాయని అమాయకులందరినీ ఇల్లులు గిల్లు అమ్మించేసి ఆ డబ్బంతా ఎత్తుకొని పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసారు ఆ పాస్టర్లందరినీ మొన్న మన పిల్లలు వరంగల్ ఎక్కడ ఒంగోలులో
ఆ చేమకుర్తి ఆ ప్రాంతంలో వెళ్ళి వాక్యం చెప్పడానికి వ్యాన్ మీద మన పిల్లలు వెళ్తే పాస్ట్ అనేవాడు మా ఊరు మధ్యకి వచ్చారంటే చంపేస్తామని చెప్పారట అక్కడ ఉన్న క్రైస్తవులే. అర్థమైంది నాయన? ఈ దొంగ పాస్ట్ ఏ ఎవడైనా మాట అన్నప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాడు తప్పు మాట్లాడితే వాడికైనా నువ్వు నాలుగు కోసాయి. పాస్టర్లు అంటా వాడు దరిదాపులో కనబడినావు ఎవడినని అది అసలు వాళ్ళు నీడ సోకితే మీరు పాడైపోతారు. ఆ పాస్టర్ అనేవాడు నీడ సోకితే మీరు పాడైపోతారు. అర్థమైంది? నిధి కొత్తగూడెం చెప్పు నాయన. నిధి డాడీ చెప్పు. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు కదా డాడీ? దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. అయితే డాడీ దేవుడికి అనుకూలంగా ఉంటేనే వింటాడు కదా డాడీ? ఆ నీతిమంతుడైన వాడు దేవుని పనిలో ఎప్పుడు ఉండవలెను. అలా ఎప్పుడు దేవుని పనిలో ఉన్నవాడి ప్రార్థన దేవుడు వినును. అయితే డాడీ ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది డాడీ దేవుని చిత్తానుసారం ప్రార్థన చేసి మా అమ్మాయి పెళ్ళైంది ప్రార్థన చేసి ఎన్నైనా డాడీ అంటే క్రైస్తవులు చాలా మంది వస్తారు డాడీ. క్రైస్తవులు చాలా మంది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినాం కాబట్టి మా అమ్మాయి పెళ్ళయింది. దేవుని చిత్తానుసారంగా దేవుడు పెళ్ళిలు పేరయ్యా పిల్లలు ఎదికి పిల్లలు అంటగాడుతుంటాడు. బ్రోకర్ మ్యారేజ్ బ్రోకర్ అయినా ఆయన ఇప్పుడు చెప్పు ఇది దేవుని చిత్తం అమ్మని అడ్డించిటు. వీడు పుట్టింది దేవుని చిత్తం, వీడు బతకవలసింది దేవుని చిత్తం, వీడు పని చేయవలసింది దేవుని కొరకు దేవుని చిత్తం, వీడు చావవలసింది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం అంటే వీడు కోడి తినడం దేవుని చిత్తమా, వీడు ఊరి మీద ఊరేగడం దేవుని చిత్తమా, వీడు పక్కనకు భార్య కావతా దేవుడు ఇవ్వడం దేవుని చిత్తమా? ప్రతిదానికి దేవుని చిత్తం పేరెడుతున్నది కొండాకారుగళ్ళు. దేవుని చిత్తం ఏంటవుతుంది సార్? ఆయన దేవుని చిత్త ప్రకారంగా నువ్వు పుట్టావు, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు పెరగాలి, దేవుని చిత్త ప్రకారంగా లోకాన్ని రక్షించడానికి వెళ్ళాలి, దేవుని చిత్త ప్రకారంగా అవకాశం ఉంటే నీ ప్రాణమైన ఇవ్వాలి, దేవుని చిత్త ప్రకారంగా మరణించి నువ్వు తండ్రి దగ్గరికి చేరిపోవాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాదు ప్రతిదానికి దేవుని చిత్తం తగిలించేది ఎలా ఉంటుంది? ఎవరితో చూసేసి వ్యభిచారం చేయడానికి దేవుని చిత్తం అంటావా? ఏదైనా ఏడు పాంగ్ వేసాడు నాకు దేవుని చిత్తం అంటావా? నేను లారీ తొక్కాడు దేవుని చిత్తం అంటావా? ప్రతిదానికి దేవుని చిత్తం అనే పేరు పెట్టకూడదని ఈ తప్పుడు సన్నాసులైన ఈ దొంగ బోధకులు క్రైస్తవ బోధకులు ప్రపంచ క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించడం వల్ల మీరు అంత ఎలాగైపోతున్నారు నాయన. దేవుని చిత్తం అది కాదు. ఇదిగో తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అన్నాడు ఎవరు? యేసుక్రీస్తు. పెళ్లి చేయమని ఎందుకు అడగలేదు, పిల్లలు కావాలని ఎందుకు అడగలేదు, బిల్డింగ్ కట్టమని ఎందుకు అడగలేదు, పొలాలు కొనమని ఎందుకు అడగలేదు, ఆరోగ్యమని ఎందుకు అడగలేదు, కోర్టులో గెలిపించమని ఎందుకు అడగలేదు? కనుక దేవుని చిత్తం ప్రతిదానికి పెట్టకూడదు ఆయన. దేవుని చిత్తం అయితే ఇది చేదును అది చేదును అన్నాడంటే దేవుని చిత్తం అంటే ఏంటి అర్థం? మళ్ళా దేవుని కొరకు ఏం చేయాలనేది దేవుని చిత్తం. అది నాయన. ఓకే అయితే మీరు వీళ్ళు చేసేది అనేది వీళ్ళకి నెరవేర్తనే కదా డాడీ, మరి దేవుడు చిత్తం కాదు కదా డాడీ, మరి ఎట్లా నెరవేర్తనే డాడీ? మరి నెరవేరుతుంటే దేవుని చిత్తం, అది నెరవేరకపోతే డాడీ నెరవేరకపోతే అయితే కొంతమంది అంటారు కదా నాకు సమాధానం చెప్పు నాయన, దేవుని చిత్తం ప్రకారంగా నాకు ప్రపంచ సుందరం దొరికింది దేవుని స్తోత్రం, వెరీ గుడ్. ఒకళ్ళు దొరకకపోతే కోతుమాప దొరికింది అనుకో, అప్పుడు దేవుని చిత్తం కదా అది. నీ నోటుకు వచ్చినట్టు ఏదో అజ్ఞానంగా మాట్లాడకూడదు నాయన. అలాగే అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మూర్ఖులు నోరు ఊహించమన్నాడు దేవుడు. అది దేవుని చిత్తాడు మళ్ళన్న అజ్ఞానంగా మాట్లాడు దేవుని ఏంటి అజ్ఞానం మూర్ఖుల నోరు ముంచడు దేవుని చిత్తం ఉంది బైబుల్లో. మళ్ళా అలా మాట్లాడే వాళ్ళని నువ్వు నోరు ముంచే అది దేవుని చిత్తం అవుద్ది. ఓకేనాయనా, నెక్స్ట్ కాల్ రావాలండి చెప్పండి. మీరు అడగండి పబ్లిక్ మోజెస్ గారు, లాస్ట్ ఛాన్స్ పోయింది, లాస్ట్ సాటర్డే అయింది. కీర్తనలు కీర్తనల గ్రంథం చెప్పండి సార్, 33 రెండో అధ్యాయం రెండో వచనం. 33 రెండో వచనము
కీర్తన గ్రంథము 33. ఇదిగో మీరందరూ సోమవారం దేవుని చేత నెరవేర్చడం రావాలి. మీరు దేవుని చేత నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో? సెలవులైనా పెట్టేసి చిల్డ్రన్స్ డే అది పెద్దలకు ఎందుకు సెలవు కానీ 14 అంటే నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే పెద్దోళ్ళకి ఏమి సెలవులు ఉండవు. కాకపోతే మేము తీసుకెళ్ళడానికి ఆటోలు దొరుకుతాయి మనకి. అలాగే ఆటోలు దొస్తాయి కనుక రేపు సోమవారం ఉదయం 7 గంటలకల్లా ఒక్కసారి మీరు పొలంలోకి వచ్చి ఆయన పంటను మీరు పండించండి. ఏనాయనా ఎప్పుడో గోతులు తీసినప్పుడు కనపడ్డారు, ఇప్పుడు స్తంభాలు వచ్చినప్పుడు మీరు చూడడానికి బాగుంటుంది, మీరు పనిచేయడానికి బాగుంటుంది. ఇప్పుడు చూస్తే మారిపోయింది వాతావరణం అంతా. ఏనాయనా మనమంతా 14వ తారీఖున సోమవారం 14వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ గురించి బొడ్లన్నీ రెడీగా ఉంటాయి. ఆటో డ్రైవర్లు అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన ఆటో పైలట్స్ అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. 14వ తేదీ ఉదయం అనగా సోమవారం ఉదయం 7 గంటలకు మీరంతా ఆటో ఆడపిల్లలు తీసుకొని రాకండి. చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కానీ పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు కానీ పని చేయడానికి అభ్యంతరం కలిగి చేసే పిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు మాత్రం రాకూడదు. కేవలం పనిచేసే వాళ్ళే రావాలి. ఏనైనా సాయంకాలం వరకు మధ్యాహ్నం మీకు భోజనం అక్కడే, రాత్రి కూడా భోజనం అక్కడే బయలుదేరిపోదాం. అయిపోయిన తర్వాత మర్చిపోకండి, సోమవారం కాలేజీ సెలవు, సండే స్కూల్ పిల్లలకి సాయంకాలం సెలవు. గమనించాలి తల్లిదండ్రులు, సండే స్కూల్ పిల్లల్ని అదే ఆదివారం వచ్చే మన పిల్లలు ఉన్నారు, ప్రతిరోజు వచ్చే పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని సాయంకాలం సోమవారం సాయంకాలం క్లాసులకు పంపకండి. ఆటోలు రావు. సోమవారం ఉదయం నుంచి పెద్దవాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి సాయంకాలం మనం అంతా ఇల్లు చేరుతాం. ప్రకటన గమనించండి మీరు, రేపు సోమవారం కాలేజీ కూడా ఉండదు, పెద్ద పిల్లలకి కాలేజీ ఉండదు, ఈవినింగ్ క్లాసెస్లో చిన్నపిల్లలకి బడు క్లాస్ తరగతులు జరగవు. తర్వాత అడగండి సార్ మోజెస్ గారు, 33వ అధ్యాయం 2వ వచనము సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. చెప్పండి. ఇక్కడ దావీదు గారు వాయిద్యములు వాయించట విషయంలో చెప్తున్నారు కదా, అవును, సంఘాల్లో ఎందుకు వాడబట్టం లేదు అవి వాయిద్యం? సంఘాల్లో క్రీస్తు సంఘాల్లో వాయిద్యాలు వాడటం లేదు. అసలు కారణం ఏంటో అర్థం కాదు. ఏంటంటే గోల అయిపోతుందని. గోల కోసమేనా? అంటే గోల కదండి, పెంతకొస్తుల్లో వాయిద్యాలు వాడతారండి. వాయిద్యాలు వాడితే ఎలాగ ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు అరాగా డబ్బని డప్పు కొడతాడు, డన్ 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 అలలి 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 ఎలా కొడతాడు కొడతాడు కొడతాడు, ఇటు చేయిపోయిగానే ఆపేస్తాడు, ఆపగానే ఇటు టక్కన ఆపేస్తాడు. అంటే ఆత్మ ఆగిపోయిందా? ఈ డప్పు కొడితే ఆత్మ రావడం, ఈ డప్పు ఆపేస్తే ఆత్మ పోద్దా? విశ్వాసం ఎలా కలుగుతుందని దేవుడు చెప్పాడండి బైబిల్లో, వినుట వలన. ఏది వినుట వలన? డప్పు శబ్దమా దేవుని మాట శబ్దమా? దేవుని మాట శబ్దం. నాయన ప్రభువు నిన్ను కాపాడతాడు నాయన, నువ్వు చేసిన మంచి పనికి నీ పాపాలన్నీ క్షమించబడతాయి నాయన అని మనం చెబితే వాడు మారతాడు అని. అలాగే మనం మ్యూజిక్తో నీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పగలవా? డప్పుతో చెప్పగలవా? హార్మోనియంతో చెప్పగలవా? సితారాతో చెప్పగలవా? 10 తంతులు కాదు 100 తంతులు ఉన్నా చెప్పగలవా? ఒక మీటింగ్లో కేవలం వాక్యానికి అందరూ విలువిస్తారు కానీ పాటలకు కానీ సంగీత వాయిద్యానికి కానీ విలువరు. ముందు వాక్యానికే ప్రిఫరెన్స్ అన్నట్లు మారుతుంటారు. కానీ పాటలు కూడా సంగీత వాయిద్యం కూడా ముఖ్యమే దేవుని స్తుతించడంలో అంటూ పాస్టర్ గారు అంటాం విన్నాను నేను. అదంతా రైట్ నాయన, రెండు రైట్. ఇప్పుడు ఒక మనం అన్నం వండుకొని తినేయగలం, అన్నం వండుకుంటావా? అన్నం వండుకుంటాం. అన్నం వండుకున్నప్పుడు కూర చారు ఎందుకు? అన్నం వండుకున్నప్పుడు కూర చారు పచ్చడి ఇవన్నీ తినడం వల్ల అన్నం తినలేవా? టేస్ట్ కావాలి, తినాలంటే టేస్ట్ కావాలి, సువాసన కావాలి. ఏమండి మన మా యోగును వీళ్ళందరూ మన పిల్లలు వచ్చారు పనిచేయడానికి, రేపు 3 రోజులు కూడా పనిచేస్తున్నారు మనకి. వాళ్ళు అలా అడుగుతున్నారు, నెయ్యి వేడివేడి అన్నం ఆవకాయ పచ్చడి అడిగారు. ఏ ఉట్టి అన్నం తినలేరా? ఉట్టి నెయ్యి తినలేరా? ఉట్టి ఆవకాయ పచ్చడి తినలేరా? మూడు ఎందుకు కాంబినేషన్ అడుగుతున్నారు వాళ్ళు? టేస్ట్ మంచి రుచికరమైన ఆర్కిష్టమైన భోజనం అది. అలాగే ఒక పాటని పాటగా పాడితే ఎవరైనా వింటారా? వాయిద్యములతో కనుక పాట వినబడేటట్టుగా వాయిద్యం ఉండాలి. కానీ పాటను బంది చేసి డప్పు శబ్దం నడిపోతుంది అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం వినేవాడికి?
ఈ మధ్య కొత్త సినిమా పాటలు వచ్చాయండి. ఒకప్పుడు పాత సినిమా పాటల్లో పాటకు ప్రయారిటీ ఇచ్చేవారు, బ్యాక్గ్రౌండ్ వాయిజ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉండేది. నటసాల పాడినా, బాలసుబ్రహ్మణ్యం పాడినా, లేదంటే తమిళ్లో ఇంకెవడ పాడినా, హిందీలో ఇంకెవడ పాడినా, మాటలు వినబడాలి, మాటలు వినబడాలి. ఆ మాటలు వినబడితేనే పాట అర్థం తెలుస్తుంది. మాటలు వినబడకుండా హార్మోనియం శబ్దం ఎక్కువైపోయింది అనుకోండి, గెంతడానికి తప్పితే బాగుపడడానికి అందులో ఆలోచన లేదు. గెంతడానికి తప్ప అందులో ఏటి నీతి ఉందనేది మనకు అర్థం కాదు. కనుక రుచికరమైన భోజనం ఎంత అవసరమో, అన్నం తింటే బతకగలం, కానీ రుచికరమైన భోజనం అన్ని పాలలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక పాట పాడేటప్పుడు విశ్వాసం కలుగుతుంది, ఆ పాట ఆయన వినినట్టుగా ఉండాలా. మరి మన ఒక పాట పాడినాడు, బాబు ఉండు నీకు పాట పాడతాను, లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చియున్నా, అది అని పడితే ఇటు అడుక్కున్నాడు రా బాబుడు. లేకపోతే నడిపించు నానావా అంటే అడిగి ఏమర్థం అవుతుంది, ఏడు నావ నడిపించమంటాడు, ఈడికెక్కడ నా ఉంది రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీద రావెక్కడ ఉందండి. వీళ్ళకి అర్థం కాదు కదండి, మనం సువార్త కదా ప్రకటిస్తున్నాం వెళ్ళి సువా. అందుకే సినిమాల్లో వేళకోళంగా పెట్టేశారు ఈ పాటలన్నీ, కమేడియన్స్ పాడతారు ఈ పాట నడిపించున్నారు. అది ఇంకోటి అండి, ఇలా కమ్మగడుతుంటారు బ్రహ్మానందర్ గడ బ్రహ్మానంద వీళ్ళందరూ సినిమా యాక్టర్లు, మనం ఈ పాటలే పాడి కమ్మగడుతున్నారు క్రైస్తవ్యానికి. ఒక పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న పరమార్థం ఏంటి? మన పాట, మన పాట ఒకటి ఏదని చెప్పండి, సాహిత్యం. మన పాట ఏదో ఒకటి చెప్పండి, చనిపోతే బ్రతుకుండారు బాటేవుడు. చనిపోతే బ్రతుకుందా అది డౌటు. కనుక ఆయన నిలబెట్టాలి, ఆడికి ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ పడిందో ఆయన నిలబడతాడు. ఆయన నిలబడితే మళ్ళీ కంటిన్యూగా నువ్వు పాట పాడించావు అనుకో, ఈ తర్వాత నా నోటుగానే అడుగుతాడు అనుకో వెళ్ళిపోతాడు. అందువలన వాడు నిలబెట్టాలంటే ససలైన సంగీతం వాడికి వినిపించాలి. దాని వెనక ఆ మాటలు వినబడేటట్టుగా, ఏనైనా ఆ మాటలు వినబడేటట్టుగా. ఉట్టి ట్యాబ్లెట్ వేస్తే మింగలేం మనం, ఒక గ్లాసు నీళ్ళు వేయాలి, ట్యాబ్లెట్ ఇసిరేసుకుంటాం లోపలికి వెళ్తుంది గొంతు కొట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, నాలుగు మీద ట్యాబ్లెట్ వేసుకొని కొన్ని నీళ్ళు అలాగే జారిపోతుంది కిందకి. కనుక ఒక పాట దేవుని మాట మనం వినిపించేటప్పుడు, ఈ దావీదు గారు ఆ రోజు వాడినటువంటి ఆ స్వరమండలాలు కానివ్వండి, ఈరోజు వాడుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలోని స్వరమండలాలు కానివ్వండి, ఏవైనా మనిషికి విశ్వాసం కలిగినట్టుగా మార్పు పొందినట్టుగా నీ పాట ఉండాలి తప్ప అల్లరి ఉండకూడదు. ఏనైనా ఆడ అల్లరి కాదు, డ్యాన్స్ ఒకటి ఉంది పైన వెనకాతలు కడతా, ఇలా ఎవడలు బల్లే బల్లే పంజాబోళ్ళ బ్రహ్మాలు విజయచంద్ర ఆడు కరుణామాడేటాడు, ఇవన్నీ దౌర్భాగ్యులని వీడు. కనుక నాయన పాట పాడండి, అందంగా పాడండి. దాన్ని మా మెదడుకి ఎక్కించడానికి 10 తంతుల సితారా వాడతారో, లేటెస్ట్ అకార్డియన్ వాడతారో, లేకపోతే తబలా వాడతారో, డోలక్ వాడతారో, వాడండి. అవన్నీ కూడా మమ్మల్ని మేము వినేటట్టుగా చేయండి. ఇప్పుడు పాత పాటలు వినండి, ఎంతో ఆహ్లాదకరంగా అప్పుడే పాట అయిపోయిందా అనుకుంటాం. కొత్త పాటలు వినండి, ఏటి మా ఏటు అరుతున్నాడో తెలియదండి. పిచ్చి కుక్కలు అరిచినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేసి దౌర్భాగ్యమైన డ్యాన్సులతో అది ఏమర్థం అవుతుంది మనకి? వీళ్ళు పాట వినరు, అక్కడ శబ్దాలు వద్దలకే, దాని భంగిమ కావాలి వాళ్ళకి. చూసారా ఎంత టెక్నాలజీలో వీళ్ళు దారుణానికి దిగిపోయారు ఈ సమాజం. ఓకేనా, పాట పాడండి, మంచి వాయిద్యాలు వాయించండి, పాటకు ప్రియారిటీ ఇవ్వండి, వాయిద్యాన్ని వెనకుంచండి, మాట శబ్దాన్ని ముందు పెట్టండి మాటల్ని, ఆ మాటలు వినటం వలన విశ్వాసం కలిగితే వాళ్ళకి. ఏనైనా రాజంపేట సమూహలు, రాజంపేట సమూహలు లాస్ట్ క్వశ్చన్. హలో చెప్పు నాయన. హలో చెప్పు నాయన. చెప్పు నాయన. నేను లైన్లో ఉన్నాను బాబు. సమూహలు వందనాలు అంకుల్. వందనాలు అంకుల్. చెప్పు నాయన. అంకుల్ వందనాలు అంకుల్. అంకుల్ వందనాలు అంకుల్. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వచనం అంకుల్. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 9వ అధ్యాయము 16-17 వచనాలు అంకుల్. 9:16-17 అవునంకుల్. 9వ అధ్యాయం 16-17 మరణ శాసనం ఎక్కడ ఉండునో
అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెప్పు నాయన. చెప్పు నాయన. అంకుల్ అక్కడ నువ్వు నెట్ట చూసుకొని మాట్లాడకు నాయన, నెట్ ఆఫ్ చేసి చెప్పు నాయన. అంకుల్ ఆ రెండు వచనాల్లో యేసు క్రీస్తు ప్రభు వారా తండ్రి అంకుల్, అది దాని ఎవరి గురించి అంకుల్? అది యేసు ప్రభు గురించి నాయన. ఇది తండ్రి గురించి అంకుల్? యేసు ప్రభు గురించి. తండ్రి చచ్చిపోతాడేంటి? లేదు కదా అంకుల్. మరి అవును, మరి యేసు ప్రభు దాని చనిపోయాడు కనుక. అంకుల్ చెప్పు నాయన. అది తండ్రి, ధర్మశాస్త్రం ఇచ్చిన తండ్రి కదా అంకుల్. ధర్మశాస్త్రం ఇచ్చింది తండ్రి. ధర్మశాస్త్రం వాక్యమైన వాడు యేసుక్రీస్తు. అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరముతో దిగి వచ్చిన క్రీస్తు యేసు. ఆయనే మన శాసనము. వ్రాయబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు వ్రాసినది వాక్యము యేసుక్రీస్తు. అది నాయన. ఓకేనా? ఓకే ఏమ్మా, పబ్లిక్ లింక్ ఏమైనా ఉందా? లాస్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా మీకు? పెద్ద క్వశ్చన్ అడుగుతాడు మనోడు ప్రభాబు. ఫోన్ కట్ చేసాయి, ఫోన్లు కట్ చేసాయి. ఏనా? మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పనదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి, మేము నివసించే వారి కొరకు ప్రార్థన చేయడి. శత్రువులు అన్నారు కదా? అవును. శత్రువులు అంటే వారు క్రైస్తవులని శత్రువులా, హైందువులు అంటే శత్రువులా? క్రైస్తవులు శత్రువులు ఎవరున్నారు మనకి? ఇద్దరు శత్రువులే. మీ ఆవిడే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. ఇంకా క్లైమాక్స్ ఇది. నీ శరీరమే నీకు శత్రువు కదా నాయన. ముందు నీ శరీరాన్ని శిక్షించాయి. అదే సార్, అదేంటి మన నివసించే వారి కొరకు ప్రార్థన చేయడం ఉంది. అవును నాయన. మరి అలాగే చెప్తా, శత్రువు నిన్ను నివసిస్తున్న నీ శరీరం గురించి ముందు ప్రార్థన చేయి. నివసిస్తుందా? నిన్ను నివసిస్తుందా లేదా? మరి దాని గురించి దాన్ని నువ్వు కళ్ళు వేసేయాలి. దానికి గుర్రానికి గంతలు కట్టినాడు గంతలు, నోట్లో పెద్దగా ఇనప ముక్క, వెనకాతల కళ్ళం, చేతిలో కొరడా. మన శత్రువు ఇదే కదా. ప్రార్థన చేయి. అది దానికి సరిగ్గా పాఠం చెప్పాలి. ఇది మంచిది కాదు. ఇది మంచిది నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మరి ఏం చేయాలా? ఇంకా పక్కోడి ఇంటి గురించి శత్రువు గురించి ఆలోచిస్తున్నాం. మన ఇంత శత్రువు గురించి మనం మాట్లాడదాం అంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయొచ్చా? హైందువుడి కొరకు ముందు నీ శరీరం గురించి నేను చెప్తా, హైందువుల గురించి ఎందుకు నాయన? అంటే శత్రువుని ప్రేమించమని ఎందుకు కాదు సార్? మీ శత్రువుని ప్రేమించండి. ముందు మీ ఇంట్లో ఉన్న సంగతి ఆలోచించాలి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వయసులు ఎంత అలకే? 20 ఇయర్స్ వచ్చేసా. ఏనన్నా? మా అబ్బాయికి 20 ఇయర్స్ వచ్చేసా. మరి ఎప్పుడైనా బడికి వచ్చాడా బైబుల్ బడికి? ఎందుకు రాడు బాబు? ఆడి గురించి ప్రార్థన చేయి. అర్థమైందా? హిందువుల దగ్గరికి, తురకోల దగ్గరికి ఎందుకు వెళ్ళడం మనం? ముందు మనమే మన ఇంటి సంగతే మనం చూడాలి. ఒకడు తన ఇంటిని ఏలనేరకపోని ఎడలా, అతడు సంగమ నేరాబోయేళ్ళను. ఒకడు తన ఇంటినే ఏలకపోతే వాడు అవిశ్వాసం అంటే చెడ్డవాడగును. నీ మాట నీ భార్య వెళ్ళలేదు, నీ పిల్లలు వెళ్ళలేదు, కూడా దేవుడి దగ్గర ఎందుకు నడిపించడం లేదు వాళ్ళు? నువ్వు తాళి కట్టావు, తాళి కట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పెంచుతున్నావు. నీ కష్టార్జితాన్ని చెమటోడిచి సంపాదిస్తున్నావు వాళ్ళ కోసం. గుడ్డులా కష్టపడుతున్నావు, వాళ్ళు నీ మాట వినరా? మరి ఎందుకు బడికి రావటం లేదు? బైబిల్ బడికి ఎందుకు రావట్లేదు? ఆర్సిఎం బైబిల్ వేరంట, ఇది ఈ బైబిల్ వేరంట. ఏంటైనా ఆర్సిఎం బైబిల్ వేరేంటండి? ఆర్సిఎం బైబిల్ ఇదే ఉన్నాయి, కాకపోతే ఎక్స్ట్రా 7 పుస్తకాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఇదే బైబిల్, ఎక్స్ట్రా 7 పుస్తకాలు పెట్టుకున్నారు అంతే. ఈ బైబిల్ వేరంటే ఆ బైబిల్ వేరే? ఏది వేరు లేదు. గాలి బాలిని అడగమని చెప్పు, వేరు ఏది లేదు. వీటి మనకు 66 పుస్తకాలు, వాళ్ళు ఒక 7 ఈ 66 పుస్తకాలతో కలిపి మరో 7 పుస్తకాలు ఏదో కలిపారు. మరి ఆ బైబిల్ వేరు, ఈ బైబిల్ వేరంటే మరి నువ్వేం చేస్తున్నావు? 2 బైబిల్ ఒకటేనమ్మా అని చెప్పలేదమ్మా ఆవిడకి? చెప్పిన. మరి నీ మాట ఏంటుందా?
మా అబ్బాయి అండి, చెప్పినా వింటాం లేదండి. ఎందుకు వింట మరి, నువ్వు తండ్రివి కదా. మందలిస్తున్నాను అయినా సరే. మందలిస్తున్నావా? కొరడా పట్టుకుని కంచెత్త కొట్టుకు తీసుకొచ్చి నాకు అప్పచెప్పాయి. మందలిస్తే ఎందుకు వింటావు? నా కొడుకు నా మాట వినకపోతే ఊరుకోను. వాడు మేజర్ అయిపోయాడు, ఇద్దరు బిడ్డల తండ్రి, అయినా శాసిస్తాను. శాసించాలి. మనం మన పిల్లల్ని ఏడకపోతే సర్వలోకానికి ఏం పడతాం సువార్త తెలియ. మనం మన ఇంటినే, నేను ఇలా దేవుని వాక్యం చెప్తున్నాను అనుకో, మా ఆవిడ ఇలా మార్నింగ్ షో వెళ్ళిపోతుంది అనుకో, దానివల్ల ఏంటో ఉపయోగం? కాళ్ళవే బాబు గొప్ప సువార్త చెప్పావు కానీ మీ ఆవిడ మార్నింగ్ షో కొట్టుకుంటు టికెట్ దొరక బాగా ఏడుతుంది గడి దగ్గర అని చెప్తారు. ఓకేనా? వెరీ గుడ్. సెలవు నాయనా.